మండు టెండ్రలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పోస్టల్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్లలో గతంలో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ ను ఎన్నికల అధికారిగా నియమించి ఉంటే బ్యాలెట్ ఓటర్లకు ఇబ్బందులు తప్పేవని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు అంటున్నారు. పోలింగ్ బూత్ల వద్ద సరైన సదుపాయాలు కల్పించకుండా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారులకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఈ నెల 11న జరిగే ఎన్నికలలో ప్రజలు ఇంకెన్ని ఇబ్బందులు పడతారని అన్నారు. పోస్టల్ ఓట్లు వేసే ఉద్యోగులను పోలీసులు దొంగలను చూసినట్లు చూస్తున్నారంటూ ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండే రూములు ఉన్నాయి, 3000 చిల్లర ఓట్లకి. పొద్దున వచ్చిన ఆడవాళ్ళు ఎంతసేపు నిలబడ్డాం, షుగర్ ఉన్న వాళ్ళు దొరకలేదండి, దొరకలేదు. ఎన్ని కౌంటర్ల దగ్గర ఎత్తికానంటే దాదాపు 6-7 కౌంటర్ల దగ్గర నేను వెతికాను. అన్ని కలగాపులకంగా ఉన్నాయి అన్ని, ఎక్కడ ఒక ఆర్డర్ లో 3 మండలాలే కలిపి. మరి ఏ మండలం అని 12 ఫార్మ్స్ ఆ మండలాలు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఎంత మంది వచ్చారు నాకు తెలియదు, 3000 చిల్లర ఓట్లు ఇక్కడ ఉన్నాయండి. అధికారులు మాకేమి ఎవరేం చెప్పలా, మేము వెతుక్కున్నా, మా ఓటు మా బాధ్యత. స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి వాడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి హక్కు ఉంది కాబట్టి మా బాధ్యత ప్రకారం మేము ఓటు వేసి వచ్చామండి మా వెతుక్కొని. కానీ ఈ విధంగా మరి ఓటర్లని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఎన్ఎంఎస్ భారతి, జడ్పిహెచ్ఎస్ పాండురంగాపురం స్కూల్ అసిస్టెంట్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.